గారు, అన్న క్యాంటీన్ల విషయానికి సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రారంభించింది, అందరికీ తెలిసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తారేమో అని అనుకున్నారు. కానీ కనీసం పేరు మార్చైనా సరే పేదవాడికి పట్టడన్నం పెట్టే ఈ మంచి పథకాన్ని కొనసాగించమని ఎంతమంది చెప్పినా సరే వినలేదు. ఎంతమంది అడిగినా సరే ఏమాత్రం వినకుండా అన్న క్యాంటీన్లకు సంబంధించి నిర్వహణ చేయలేమని చెప్పి అందరూ అనుకున్నారు. రంగులు మార్చి ఎప్పటిలాగానే అన్న క్యాంటీన్లను కొనసాగిస్తారేమో, పేరు మార్చి అని అనుకున్నారు. కానీ ఆ పని కూడా చేయకుండా పూర్తి స్థాయిలో అన్న క్యాంటీన్లు ఎక్కడా కూడా లేకుండా చేశారు. ఇవాళ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించిన నేపథ్యంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రోజువారీ కూలీలు కావచ్చు, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్లా చూడాలి అభివృద్ధి అనే విషయానికి సంబంధించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, మీకు, జోత్స్నా గారు, కిరణ్ గారు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించారు. మధ్యలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్రూర పాలకుడు, నిర్దయ దయలేనివాడు, అంటే నా ఎస్సీలు నా బీసీలు అంటూ పదే పదే సంక్షేమం గురించి, బటన్ నొప్పుడు గురించి మాట్లాడే ఆయన పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని నిర్దాక్షిణ్యంగా, పేదవాడు అన్నం గిన్నెను తినేడండి, కడుపు మీద కొట్టాడు. అంటే ఇతను ఘోర పరాజయంలో ఇది కూడా ఒక కారణం. ఘోర పరాజయానికి ఇటువంటి అనేక కారణాల్లో ఇదొక కారణం. ఎందుకంటే మీకు అసలు ఒక మనిషికి ప్రాథమిక అవసరం ఏంటి? చాలాళ్ళ క్రితం 68 ఏళ్ళలో మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, ఎన్ రామారావు గారిది, రాము అనే సినిమా. అందులో క్లైమాక్స్లో సాంగ్ ఉంటుంది, దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు అని ఒక పాట నాగయ్య గారి మీద చిత్రీకరించారు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, అసలు అత్యద్భుతమైన గొప్ప లిరిక్. ఏంటంటే మనిషికి ఏం కావాలండి? ఆకలి వేస్తే అన్నం కావాలి, అస్వస్థత గురైతే ఔషధం.